తిరుమలలో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి క్యాంపు కార్యాలయం ముందు భక్తులు ఆందోళనకు దిగారు. దర్శన టికెట్లు జారీ చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 21తో టీటీడీ పాలక మండలి గడువు ముగియడంతో టికెట్ల జారీని ఉన్నతాధికారులు నిలిపివేశారు. అయితే సెల్ఫోన్లకు టీటీడీ క్యాంపు కార్యాలయం నుంచి మెసేజ్ వచ్చిందంటూ సిబ్బందిని భక్తులు నిలదీశారు. భక్తుల ఆందోళనకు దిగడంతో మెసేజ్ వచ్చిన వారికి దర్శనాలు కేటాయించాలని టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ జవహర్ రెడ్డి ఆదేశించారు. దర్శన టికెట్లు కేటాయిస్తామని చెప్పడంతో భక్తులు ఆందోళన విరమించారు.